ప్రిపరేషన్ అన్నది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. మనం ఒక 1-1.5 ఇయర్స్ ప్రాపర్ గా ప్రిపేర్ అయితే, స్మార్ట్ గా ప్రిపేర్ అయితే కొట్టొచ్చు. దానికి నేను చెప్పేది ఒకటే అండి, ఏంటంటే మనం ఎగ్జామ్ ని అండర్స్టాండ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ మనం జంప్ అవ్వకుండా, ఎగ్జామ్ లోకి దిగకుండా, ఫస్ట్ ఎగ్జామ్ డిమాండ్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏంటి, వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ప్రీవియస్ ఇయర్ టాపర్స్ పేపర్స్ ఎలా చూసి మనం అర్థం చేసుకుంటే, ఆ డిమాండ్ని అర్థం చేసుకుంటే మనకు ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ అయితే, దాంతోపాటు స్మార్ట్ చాయిసెస్ స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు, 500 మనకు 500 marks ఉంటుంది ఆంథ్రోపాలజీ, సో ఆప్షనల్. సో మనం ఆ డెసిషన్ అనేది చాలా రైట్గా తీసుకోవడం ఇంపార్టెంట్. చాలా మంది పెద్ద థాట్ ఇవ్వకుండా ఏదో ఒక ఆప్షనల్ తీసుకుందాంలే అని తీసుకుని తర్వాత స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మనం క్లియర్ కట్ క్లారిటీ తోటి ఆప్షనల్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇలా స్మార్ట్ డెసిషన్స్, కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఎగ్జామ్ డిమాండ్స్ని అర్థం చేసుకొని అప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపరేషన్లోకి వెళ్తే ఇట్ విల్ హెల్ప్ అస్ అలాట్.